లోపల ఉన్న దారమును దర్శించవలెనంటే ఈ మనువు అంత బద్దలు కొట్టవలసి ఉంటుంది. మనువు అంత బద్దలు కొడితే గాని లోపల ఉన్న దారం కనిపించదు. ఉపాధులన్నిటిని భిన్నం చేస్తే గాని లోపల ఉన్న పరమాత్మ కనిపించదు. భిన్నం చేయడం అంటే కత్తి తీసుకొని శరీరాలన్నిటిలో కోసేయడం కాదు. భిన్నం చేయడం అంటే కేవలం ఈ ఉపాధిని దాటి అతీత స్థితికి వెళ్ళడం అన్నమాట. లోపల ఉన్నాడు పరమాత్మ, మనులయందు దారం వలి ఉన్నాడు. ఆయన్ని దర్శించాలని అంటే ఈ మనులన్నిటినీ కూడా నువ్వు ఛేదించవలసి ఉంటుంది. జ్ఞానాగ్ని చేత ఛేదించవలసి ఉంటుంది. రామపట్టాభిషేక సమయంలో అందరికీ అన్ని బహుమానాలు ఇస్తున్నాడు రామచంద్రుడు. సీతాదేవి రాముని మీద చాలా క్రోధోద్రిక్త మానస అవుతున్నది. అందరికీ అన్ని హారాలు అన్ని బహుమతులు ఇస్తున్నాడు రామచంద్రుడు. ప్రప్రథమంగా ఆంజనేయ స్వామికి ఇవ్వకుండాను. ఈ ఆంజనేయ స్వామియే కారణం, నన్ను చూచాడు, రాముడితో చెప్పాడు, రావణాసుడితో యుద్ధానికి గారి, అన్నిటికీ కారణమైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. అతనిని పిలిచి బహుమానం ఇవ్వకుండా అందరికీ ఇచ్చేస్తున్నాడు అని చొరచొర చూస్తున్నది రాముడి వైపు. అప్పుడు సీత యొక్క భావాన్ని గ్రహించి హనుమంతుణ్ణి పిలిచి ఒక రత్నాలహారం ఇచ్చాడు. ఇవ్వడంతో ఆ రత్నములన్నిటినీ ఆ మణులన్నిటినీ బద్దలు కొట్టిస్తున్నాడు. రాయి తీసుకుని బద్దలు కొట్టిస్తున్నాడు ఆంజనేయ స్వామి. చూచావా, లక్షణ విలువ చేసే ఈ హారం, దీని యొక్క విలువ తెలుసుకోనకుండా అతను కొట్టేస్తున్నాడు అంటే నా ప్రేరణ వల్ల రాముడు ఇచ్చాడు, నువ్వు కోటి స్వభావం చూపించేస్తున్నావు అన్నది సీతాదేవి. కాని హనుమంతుడు అన్నాడు, ఈ మణులన్నిటినీ బద్దలు కొడుతున్నాను, ఏమని అందునైనా రామనామం ఉందో లేదో చూడడానికి నేను బద్దలు కొడుతున్నాను. ఈ మణుల్లో రామనామం నాకు కనిపించడం లేదు అన్నాడు. అందువలన ఆంజనేయ స్వామి ఒకడు అడిగాడు, నూతనంగా గృహం కట్టుకొని గృహప్రవేశం చేయడానికి ముహూర్తం పెట్టండి అని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకంటే వీడికి దొరకలేదు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, రామ సంవత్సరం, రామ మాసం, రామ దివసం, రామ నక్షత్రం, రామకరణం, ఇట్టి ముహూర్తంలో నీ గృహంలో చేరు అని అంటా. రామయే ఆయనకు ఈ దినం పనికొస్తుంది, ఆ దినం పనికిరాకుందే. అద్యాష్టమి చ నవమి చ ఇవతారు శంకరాచార్యుల వారు. సామాన్యులు ఇవాళ అష్టం అండి, పనికిరాదండి, ఇవాళ నవమండి, ఇవాళ అమావాస్య అండి, ఇటువంటి పిచ్చి పిచ్చి వాదనలన్నీ చేస్తూ ఉంటారు. జ్ఞాని అయినటువంటి మహాపురుషుడికి సర్వదినములు సమానములే, మంచిదేమిటి చెడ్డదేమిటి, అన్ని దినాలు భగవన్మయములే. అన్నీ చూసుకొని మన వాళ్ళు గొప్ప బయలుదేరుతారు. అది కానే కాదు, ఇతర దేశస్తులు ఉన్నారే యూరోపియన్స్, విదేశస్తులు అన్నమాట, వాళ్ళకి ఈ పిచ్చి లేదు. శకునాలు ఈ ముహూర్తాలు ఈ పిచ్చి లేదు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళకి పనులు అవుతూ ఉంటాయి. శకునాలు చూసుకుంటూ ఇంటికి వస్తూ మళ్ళీ వెళుతూ ఉంటే రైలే వెళ్ళిపోతుంది. ఈ శకునాల కొరకు అది ఉంటుందా? రైలే వెళ్ళిపోతుంది. రైలు దగ్గరికి వెళ్ళారట అవధాల గారు, శాస్త్రి గారు. మీరెక్కండి మీరెక్కండి, మర్యాదలు, మీరు ముందెక్కండి, మీరు ముందు మహానుభావులు, మీరెక్కితే తర్వాత ఎక్కుతా. ఆ రైలు ఉండట మర్యాదలు కొరకు రైలు ఎక్కడైనా ఉంటుందా? అందువలన మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వవిధం ప్రోతం సూత్రమడిగనా ఇవ ప్రపంచమునకంతటికే ఆధారం నేను. నాకు ఆధారం మాత్రం ప్రపంచం కాదు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుంటాడు పరమాత్మ. ఇటన్నిటికీ ఆధారము నేను. నేను లేకపోతే ప్రపంచం జీవించలేడు. ప్రపంచం లేకుండా నేను ఉండగలను. సర్వసాక్ష నిత్య స్వరూపుణ్ణి తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేసేవాడన్నమాట. ఇతరులను ప్రకాశింపజేసేటప్పుడు తన ప్రకాశానికి ఏమీ లోపం లేదన్నమాట. ఒక గురువు గారు ఒక శిష్యుడిని తయారు చేశాడంటే ఆ శిష్యుడు మళ్ళీ ఇంకొక శిష్యుడిని చేర్చుకొని వాడిని తయారు చేశాడంటే
లేక వాడు ఫలిబండే తయారు చేశాడంటే తీసుకుంటేనేటువంటి జ్ఞానం తరిగిపోదు, తీసుకుంటే జ్ఞానం క్షీణించిపోదు. విద్య కాని బ్రహ్మ విద్య కాని చెబుతుంటే ఉద్భవుతుంది, చెప్పకుండా మానేసేవా అంతా కూడా నశించిపోతుంది. దానికి ఓ చక్కని ఉదాహరణ ఉంది. ఒక దీపం వల్ల మరొక దీపం వెలిగిస్తే ఈ దీపం దీపంలాగానే వెలుగుతుంటుంది, ఈ ప్రకాశం ఏం తగ్గిపోదు. దీని నుండి ఒక దీపం వెలిగించావు, దాని నుండి ఇంకా 10 దీపాలు వెలిగించావు, దాని నుండి 1000 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఒక మహాత్ముడు శిష్యులు ఉన్నా అంటే వాడికి మళ్ళీ 10 మంది శిష్యులు, వాడికి మళ్ళీ 100 మంది శిష్యులు. అందువలన ఇక్కడ మత్త పరతరం నాణ్యత కించిదస్తు ధనంజయ మై సర్వమిదం త్రోతం సూత్రే మణిగణాయవ. ఆ సూత్రమునందు మనులు ఎలా ఉన్నాయో ఉన్నావో ఈ ఉపాసనీయు ప్రపంచమంతా నా ఎందు ఉన్నది, నేనే సర్వ విశ్వమునకు ఆధారుడను. బైబిల్లో కూడా ఒక విషయం చెప్పబడింది, నేను ప్రధానమైన దాక్షతీగలు, మీరందరూ దీనికి ఉపతీగలు, నా మీద మీరు ఆధారపడుంటేనే ఏమైనా జీవించడం కానీ చైతన్యవంతంగా ఉండడం కానీ వ్యవహారములు చేయడం కానీ, నా నుండి మీరు ఓడి చేయబడ్డారా మీరు మలమల మాడిపోతారు, అజ్ఞానం చేత మాడిపోతారు. ద్రాక్షతీగ ఉంది, దానికి అనేక శాఖోపశాఖలున్నవి, ఉపతీగలు ఉన్నవి. ఆ తీగలంతా కూడా కత్తిరించి అవతల పారవేస్తే అంతకు ముందు ఏమీ చేయలేని సూర్యుడు నిమిష మాత్రంలో వాటిని ఎండింపజేస్తాడు. వీటికి ఈ ప్రధానమైన తీగకు అనుబంధింపబడి ఉన్నప్పుడు మాత్రం సూర్యుడు ఏం చేయలేడు, కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి, దేనిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటాయి. మూలమైన తీగకు ఆధారపడినప్పుడు చెట్టును కొట్టివేయాలంటే కొమ్మరి రెమ్మలు కొట్టేస్తుంటే చిగురిస్తూ ఉంటాయన్నమాట. చెట్లను కొట్టేయాలంటే మూలక్షయం చేశావా, మూలక్షయం వల్ల వృక్షమంతా కూడా ఎండిపోతుంది, వృక్షమంతా నశిస్తుంది. అందువల్ల భగవానుడు చెప్తున్నాడు, మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. చక్రమునకు ఈర్షటువంటిదో ప్రపంచమునకు లేనటువంటి వాణ్ణి, ఆ ఇరుసు ఆధారం లేకపోతే చక్రం తిరగడానికి వీల్లేదు. బండ్లు కాని కార్లు కాని ఏదైనా కాని ఇరుసు ఇరిగిపోయిందా, ఇరుసు ఇరిగిపోయిందా, వంగిపోయిందా, అక్కడే కూర్చోవలసినది. నడిస్తే బండి అన్నారు, నడవకపోతే బండ అన్నారు. బండి నడుస్తూ ఉంటుంది, అదేమో చెడిపోతుంది, ఇంకేమవుతుంది అది బండ కదలదు కదలేము. అందువలన మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ రసోహమత్సు కౌంతేయ ప్రభాష్మి శశిసూర్యయో ప్రణవ సర్వేదేషు శబ్దఖే పౌరుషం ఋషు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావస జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అడుగుతున్నారు రసోహమత్సు కౌంతేయ, ఈ నీటి ఎందు రసమును నేను అని చెప్పి చెబుతున్నాడు. స్వచ్ఛమైన నీరు, అప్పుడు ఊరిన నీరు, ఆ నీటి ఎందు ఒక అద్వితీయమైన రసం ఉంటుంది. కొళాయి నీళ్లు త్రాగే వాళ్ళకు ఆ రసం ఏం తెలుస్తుంది, ఎవడో పంపించినటువంటి ఆ గొట్టాల్లో నుంచి వచ్చిన నీళ్లు త్రాగే వారికి అప్పుడప్పుడు నదుల్లో కానీ లేక నూతుల్లో కానీ ఊరేటటువంటి నిర్మల జలము యొక్క రుచి ఏం తెలుస్తుంది, గొప్పగా ఉంటుంది రుచి. నిర్మలమైన కూపోదకం కానీ నదీ ప్రవాహంలో ఉండే జలం కానీ నాకు చాలా అనుభవం. ఈరోజు కూడా కొందరికి అనుభవం ఉండవచ్చును. సామాన్యమైన నదులలో నీరు త్రాగేదానికంటే గంగాజలం త్రాగితే, గంగానది యొక్క ఉదకం గంగోదకం త్రాగితే అది మా గొప్ప రుచిగా ఉంటుంది, ఎంత మధురంగానూ ఉంటుంది, ఎంత నిర్మలంగానూ ఉంటుంది. గంగానది వంటికి నది మన భారతదేశంలో లేదు కదా,
విశ్వంలోనే లేదని చెప్పి చెప్పచ్చు. అయితే మన గంగానది ఎందున్న అభిమానం చేత చెబుతున్నారని ఇతరులు అనుకునవచ్చును. ఇంత విరదలగా ఉంటుంది గంగోదకం, కొళాయి నీళ్ళల్లో ఏముంటుంది? వాడు మందు వెలిపాడంటే మందు వాసనే, ఆ మంది ఎక్కడ ఆగడం? ఆ రుచి తప్ప మరి నిర్మలమైన సాయమయ రుచి ఎక్కడ ఉండదు. రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశిసూర్యయోహో, సూర్యచంద్రుల యొక్క ఆ ప్రభం అఖండ తేజము నేను. ప్రణవ సర్వ వేదేషు, సమస్త వేదములలో ప్రణవమును నేను, వే ఓంకారము నేను. శబ్ద క్షే, ఆకాశమునందు శబ్దమును నేను. పౌరుషం మృషు, నరులో ఉండే పౌరుషము నేను, మానవుల్లో ఉండే పౌరుషం నేను. చాలామంది పౌరుషాలు ఉంటాయి, వారి వీరి మీద పగ సాధిస్తూ ఉంటారు. పౌరుషాలు మనస్సు మీద పగ సాధించడానికి పూనుకోరు, అది నిజమైన పౌరుషం. స్త్రీలు కొంతమంది ఉపన్యాసాలు ఇస్తున్నారు ఒక ఆశ్రమంలో, ఒక స్త్రీల ఆశ్రమంలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎవరు జ్ఞానులో వారు పురుషులు, ఎవరు అజ్ఞానులో వారు స్త్రీలు. కాబట్టి పురుషులు అంటే పురుషాకారం కలిగిన వారు కాదు పురుషులు, స్త్రీ ఆకారం కలిగిన వారు కాదు స్త్రీలు. అజ్ఞానులంతా స్త్రీలే, జ్ఞానులంతా పురుషులే, మేము పురుషులనే చెబుతున్నారు వాళ్ళు. అందువల్ల ఏమిటి అంటే పౌరుషం ఋషు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. కొంత లోతుకు త్రవ్వినట్టయితే భూమిని అలోపలికి దిగి ఆ మృతును వాసన చూస్తే మంచి పరిమళంగా ఉంటుంది. ఈ పైన ఉండేటువంటి మన్ను ఇతర పదార్థముల సంపర్కం వలన అక్కడంతా అసభ్యకృత్యాలు అసహ్యకృత్యాలు చేయడం వలన ఈ మన్ను మాత్రం చాలా దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి పృథ్వీ యొక్క వాసన చూడవలనంటే బాగా 10-12 అడుగులకు 20 అడుగులకు లోపలికి లోపలికి వెళ్ళి ఆ మట్టిని వాసన చూస్తే మంచి చక్కని వాసన వేస్తుంది. అందులో ఆ ఇనుమడుగులో ఆ మట్టి త్రవ్వేటప్పుడు లోతుగా త్రవ్విన తర్వాత వాసన చూస్తే మంచి పరిమళం వేస్తుంది. అంతా రాగిటి మట్టి కాబట్టి అనల్హరి మట్టి మంచి వాసన వేస్తుంది. తేజశ్చాస్మి జీవనం సర్వభూతేషు, సమస్త భూతముల యందు జీవనము నేను, చైతన్యమును నేను, ప్రాణమును నేను అని చెబుతున్నాడు. తపశ్చాస్మి తపస్విషు, తపస్సు చేసేవారిలో తపస్సును నేను. బీజం మాం సర్వభూతానాం, సమస్త భూతములకు బీజము నేను, కారణము నేను. విద్యుపార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిమంతులో బుద్ధి నేను. బలం బలవతాంచాహం, బలవంతులో బలము నేను. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ధర్మమునకు విరుద్ధంగాని కామము నేను, ధర్మమునకు విరుద్ధంగాని కోరికం నేను అని చెప్తున్నాడు పరమాత్మ. ధర్మమునకు విరుద్ధంగాని కోరిక ఏదైతే ఉందో అది నేను. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి వాడు ఏ కోరికను వాడు తీర్చుకుంటాడు? అది ధర్మమునకు విరుద్ధంగాని కోరిక. మరి ఒక విధంగా ప్రవర్తిస్తే అది ధర్మమునకు విరుద్ధమైన కోరిక. తనకు రావలసిన దాన్ని కోరడం ధర్మమునకు విరుద్ధంగా అని కోరిక. తనకు రాగుణం దాన్ని, రానవసరం లేని దాన్ని కోరడం ధర్మమునకు విరుద్ధమైన కోరిక. ధర్మావిరుద్ధో భూతేషు తామోస్మి భరతర్షభ ఏకైవ సాత్వికాభావా రాజసాస్తామసాశ్చే మత్త ఏది తాన్ వృద్ధి నత్వం తేషు తేమయ. ఈ గుణముల వలన ఈ ప్రకృతిలో ఈ నానా భావములు, నానా విధములైనటువంటి వ్యక్తుల యొక్క స్వభావములు లక్షణములు ఏర్పడుతూ ఉన్నాయి. ఏ గుణములున్నవో ఏ కర్మలున్నవో వాటి ఎందు నేనెప్పుడూ ప్రవర్తించను. అసంగుణమై ఉన్న గుణకర్మలతో
నాకు సంబంధం లేదని చెబుతున్నాడు. ముఖ్యమైన శ్లోకం వస్తున్నది. దైవీష గుణమయీ మమ మాయా దురత్య మామే వయే ప్రపద్యంతే మాయాభేతాంతరంతి. దైవీష గుణమయీ మమ మాయా దురత్య. దైవీ సంబంధమైన త్రిగుణాత్మకమైన నా మాయ దాటరానిది. నా మాయ ఎవరూ దాటలేరు. ఎవరూ దాటలేరా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంకుతే. ఎవరు నన్నాశ్రయిస్తున్నారో, నా నామ సంకీర్తన చేస్తున్నారో, నా కథలను వింటున్నారో, నా విషయమైన గ్రంథములలో చదువుతున్నారో, తెలుసుకుంటూ ఉన్నారో, మహాత్మలను సేవిస్తూ ఉన్నారో, గురువుల వద్ద బ్రహ్మోపదేశములు పొందుతున్నారో, వారు మాత్రం మాయను దాటగలరు. నా మాయను దాటడానికి ఎవరు శక్తులు కారు అని చెబుతూ నన్ను ఆశ్రయించిన వారు మాత్రం మామేవ ఏ ప్రపద్యంతే. ఏ అంటే ఎవరు, యహ అంటే ఎవరు. అది ఏకవచనం, ఇది బహువచనం. సంస్కృత భాషలో మూడు వచనాలు ఉన్నాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఉత్తర భాషలో రెండు వచనాలు, ఏకవచనం, బహువచనం. ఒక వస్తువును చెప్పేది ఏకవచనం, అనేక వస్తువులను చెప్పేది బహువచనం. ఒక వ్యక్తిని చెప్పేది ఏకవచనం, అనేక మంది వ్యక్తుల గురించి చెప్పేది బహువచనం. కానీ సంస్కృత భాషలో ఒక వస్తువును ఒక వ్యక్తిని చెప్పేది ఏకవచనం, రెండు వస్తువులను ఇద్దరు వ్యక్తులను చెప్పేటటువంటి ద్వివచనం, బహుమందిని చెప్పేటటువంటిది బహువచనం. ఏమున్నాయి దానిలో? యహ యౌ ఏ. యహ అనేది ఏకవచనం, యౌ అంటే ద్వివచనం. అందువల్ల ఇక్కడ ఎవడైతే ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నాడో వాడు మాత్రం మాయను దాటగలడు. ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తున్నారో, ఆయన్ని సేవిస్తున్నారో, ఆయన తప్ప మరి ఒక గతి లేదనుకుంటున్నారో, ఆయన చెప్పిన ఆధ్యాత్మిక శాస్త్రం తప్ప తరించుటకు మరి ఒక ఉపాయం లేదనుకుంటున్నారో, నాణ్య పంథ విద్యతేయనాయ, మోక్షమును పొందుటకు మరి ఒక మార్గం లేదు, మరి ఒక ఉపాయం లేదు అని మన వేదం చెబుతున్నది. ఆ విధంగా భావించిన వారు మాత్రం మాయను దాటగలుగుతున్నారు. నా మాయ మమ మాయ. ఎవడైతే మాయనే వలను వేశాడు వాడే దాన్ని తీసివేయగలడు. మమ మాయ నా మాయ. మాయ ఎక్కడుంది? పరమాత్మ యందే ఉంది. పరమాత్మ యందు మాయ ఉండడం వలన పరమాత్మకేమైనా కళంకం కలిగిందా? అనిగిన మచ్చ ఏర్పడిందా? ఏం లేదు. చక్కని దృష్టాంతం, సర్పమునందు సర్పము యొక్క పడగ ఎందు విషం ఉన్నా, సర్పము ఏమీ చేయలేదు, పరమేశ్వరు ఎందు మాయ ఉన్నా పరమాత్మను మాత్రం ఏమీ చేయలేదు. పాము ఎవరిని కరుస్తుందో వాడికి మాత్రం విషమెక్కుతుంది, మాయ ఎవరిని ఆశ్రయిస్తుందో వాడికి మాత్రం బాధ తప్పదు, దుఃఖం తప్పదు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంటిది. మాయను దాటడం చాలా కష్టం. మహాత్ములు, యోగీశ్వరులు, పరమహంసలు మాత్రం మాయను దాటారు. గాని మిగిలినటువంటి వారు మాయాజాలంలో తగులుకునే ఉన్నారు, మాయా పంకంలో దిగబడే ఉన్నారు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినట్టయితే ఆయన మాయను దాటిస్తారు. చెబుతున్నారు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నీ మాయ లక్షణాన్ని, మాయాతత్వాన్ని బోధించమన్నాడు నారద మహర్షి. నీ తత్వాన్ని బోధించమనకూడదు. నీ తత్వాన్ని బోధించమంటే బాగుపడేవాడు. నీ మాయాతత్వాన్ని బోధించమన్నాడు, నీ మాయ యొక్క మహిమను బోధించమన్నాడు. కృష్ణ పరమాత్మ నారదుడు అడిగిన ప్రశ్నను మర్చిపోయిన దాకా ఉండి, మర్చిపోయినంత కాలం వేచి ఉండి ఒక దేవుడు నారదుడిని పిలిచాడు, మన ఇద్దరం వెళదాం,
అని ఇద్దరు కలిసి వెళ్ళారు. చాలా దూరం ఒక అరణ్యంలో నడిచాడు. కృష్ణ పరమాత్మ అడిగాడు, నాకు చాలా దాహం వేస్తున్నారు, కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టు అని. సరే బయలుదేరి వెళ్ళాడు. వెళితే ఒక నదీ తీరంలో ఉండే గ్రామం, ఆ నదీ తీరంలో ఉండే గ్రామంలో కేవలం నదీ సమీపంలో ఒక ఇల్లు ఉంది. ఆ నదిలో నీరు తేవడానికి చాలా బురదలుగా ఉన్నాయి, ప్రవాహంగా ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మకు ఈ మలినమైన నీరు తీసుకువెళ్ళడమా అనుకున్నాడు. దగ్గరే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇంటిలో పరిస్థితి ఎలా ఉంది? ఆ తల్లిదండ్రులకు ఒకే పుత్రిక ఉంది. ఆమె యుక్త వయస్సురాలు కాబోతూ ఉంది. అప్పుడు చాలా బాధపడేవారు, ఇప్పుడు బాధలేదు కానీ పూర్వం కన్యకలకు యుక్త వయస్సు వస్తూ ఉన్నదంటే చాలా బాధపడి చాలా కంగారు పడేవారు. అయ్యో ఏమైపోతుందో అని. కులంలో కూడా శాస్త్రం కూడా ఒప్పుకోదని చెప్పేవాళ్ళు బాధపడేవారు. ఆయన పాపం వరుడి కొరకు వెతుకుతూ ఉన్నాడు, ప్రతినిత్యం ఏమో బాధపడుతూ ఉంది. లోకమే గుడ్డు గోడిగా తగిన వరుడు వెతకడం సరిగా వెతకడం లేదు, వరమన్వేషణం చేయడం లేదు, బాధపెడుతూ ఉంది. ఆయన పాపం ప్రతినిత్యం ఉదయాన్నే లేవడం వెతుకుతూనే ఉన్నాడు, ఆ గ్రామం ఈ గ్రామం వెతుకునే ఉన్నాడు, ఈమె బాధ పెడుతూనే ఉంది. కాబట్టి వాడికి ప్రాణం విసిగిపోయి నేనింత దూరం వెతుకుతూ కష్టపడుతుంటే బాధ పెడుతున్నది. రేపు తెల్లవారేసరికి ఎవరొస్తాడో వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అని అనుకుని ఉన్నారు. ఆ రాత్రి తెల్లవారేటప్పటికీ తెల్లవారు కొంచెం పొద్దున్న తర్వాత కృష్ణ పరమాత్మకు నీరు తీసుకురావడానికి నాడు ప్రత్యక్షమైన దొరికాడు. నారదుడిని చూడడంతో చాలా ఆనందపడ్డారు. అల్లుడు దొరికాడు కదా, మంచి పూజోమయుడుగా ఉన్నారు, తాము అనుకున్న ప్రకారం ఇచ్చేయారా? నారదుడితో చెప్పారు, ఇలా మేము ప్రతిజ్ఞ చేసుకున్నాం కాబట్టి నువ్వు వచ్చావు, ఇదో చూడు మా పుత్రిక కన్యక అంటే నారదుడి కూడా లోపల పురుగు తొలిచింది, మాయ ఆవేశించింది. సరే ఆమె చూడడంతో మోహగ్రస్తుడైనాడు. సరే వివాహం అయిపోయింది, కొంతకాలం గృహస్థ జీవితాన్ని గడిపాడు. సరే క్రమంగా ఒకరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు డజన్ల మంది సంతానం ఏర్పడ్డారు. ఇంతలో ఆ నది పొంగి వచ్చినది, ఇక్కడే ఉంటున్నారు. మామగారింట్లోనే ఉంటూ ఏదో వృత్తి చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు. నిన్న చెప్పిన కథ వల్లే అందరినీ వదిలేశాడు, భార్య కూడా వదిలేశాడు, వీడు మాత్రం వచ్చాడు. కృష్ణుడు అక్కడ ఉండి మంచినీళ్ళు ఏవి అన్నాడు. మంచినీళ్ళ కృష్ణ, నీ మాయను చూపించమన్నాను, నీ మాయా ప్రభావమును బోధించమన్నాను. చాలా బుద్ధి తక్కువైంది, చాలా కష్టాలు పడ్డారు, ఇంత ఎప్పటికీ అడగను అని లంపకాయలు వేసుకున్నాడు. నీ తత్వం బోధించమంటే నారదుడు తరించేవాడే, నీ మాయేదో చూపమన్నారు, చూపించాడు బాయను, పెద్ద సంసారం పెట్టేశాడు. అందువలన మము మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయానేతాంతరంతితే. ఎవరు ఆ మాయను దాటగలరు? నన్ను ఆశ్రయించేవారు, నన్ను భజించేవారు అన్నారు, వారు మాత్రం నా మాయను దాటగలరు అని పరమాత్మ చెబుతున్నాడు. ఈ నారదుడి కథే ఒకటి ఉంది తులసీ రామాయణంలో. తులసీదాస్ బోధించినటువంటి తులసీ రామాయణంలో ఈ నారద మహర్షుల వారు అఖండంగా తపస్సు చేశారట. ఒక పర్యాయం తపస్సు చేసేవారి ఆ తపస్సునకు భంగం కలగయ్యేయడమే వృత్తి దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు సుందరమైన అప్సస్సులను పంపించారు, సుందరమైన స్త్రీలను పంపించారు. హావభావముల చేత కానీ నృత్య గీతాదుల చేత కానీ ఆ నారదుని మన మనస్సు ఆకర్షించమని వీళ్ళందరూ వెళ్ళారు, ఆడారు పాడారు ఏదో చేశారు. నారదుడికి తెలుస్తూనే ఉంది, కానీ మంచి వైరాగ్యం ఇప్పుడే కూర్చున్నాడు, కళ్ళు తెర పెట్టుకొని వస్తున్నాడు.
వాహన సదృశ్యుడుగాను. వీళ్ళు వీళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత లేచాడు. ఆ అగ్ని పరీక్షలో నేను ఉత్తీర్ణుడైనాను. ఈ విషయం వెళ్ళి ఎవరు కనిపిస్తే వారితో చెప్దాం, అదొక అహంకారం. అది లేకపోతే ప్రతి వాడు బాగుపడతాడు. ఏదో తపస్సో దానమో ఏదో చేస్తే నేను ఇన్ని సప్తాహాలు చేయించాను, ఇన్ని యజ్ఞాలు చేయించాను, ఇంత తపస్సు చేశాను, ఎవరిస్తాడు ఇవన్నీ? వారి వారికి చెప్పి ముప్పు పొందుదాం అనుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. భోరా శంకరుడితో చెప్పాడు. శంకరుడంతా విన్నాడు. కానీ అహంకార పడవద్దు. అతనిలో మాత్రం చెప్పకు అన్నాడు. కానీ నాడు అన్నాడు, నీ యొక్క యోగ్యతాపత్రం అది సామాన్యమైనది, మహావిష్ణువు వల్ల సర్టిఫికేట్ పొందాలి. ఆయనతో చెప్పకుండా నేను ఎలా ఉండేది? తప్పకుండా చెబుతా అన్నాడు. నీ కర్మాన్ని నువ్వు పొమ్మన్నాడు శంకరుడు. నువ్వు బాధపడతావు పోమ్మన్నాడు. వెళ్ళాడు, మహావిష్ణువుతో చెప్పాడు, ఇలా అఖండ తపస్సు చేశాను, దేవేంద్రుడు ఇలా చేశాడు, నేను పాషాణ శుద్ధ నిర్వికారుడు అని ఉన్నాను, ఈ పరీక్షలో నిజ్ఞానం, వైరాగ్య విజయ పతాకం ఎగరవేశారా అన్నాడు. అప్పుడు కృష్ణ విష్ణువు అంటున్నాడు, మహావిష్ణువు నీ వంటి వాడు కాబట్టి జయించాడు, కాని మరి ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎంతమంది ఋషీశ్వరులు పడిపోలేదు, చాలా గొప్పవాడు వైరాగ్య. నీ వలన ఆ మాట అనిపించుకోవడానికి సరే బాగా పొగుడుతూ ఉండి పర్వతం మీద కూర్చోబెట్టేశాడు. ఈ అహంకారంతో వెళ్ళేరు వెళుతున్నాడు నారదుడు. మహావిష్ణువు పరీక్ష చేయదలుచుకున్నాడు నారద మహర్షి. ఆయన గానం చేస్తూ నీడ నీటితో వెళుతున్నాడు. మధ్యదారిలో బ్రహ్మాండమైన పట్టణం. మహావిష్ణువు కల్పించాడు అక్కడ పట్టణం లేదు. నారదు అడుగుతున్నారు, అనేక పర్యాయ దారిని వెళ్ళాను, ఇక్కడ పట్టణం లేదేం లేదు, పట్టణం ఉంది, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఏమిటిదంటాను అని రాజవీధిలో నుంచి వస్తుంటే మంగళవాద్యాలు మెరుగుతున్నాయి. వెళ్ళాడు రాజభవనంలోకి, వెళ్ళాడు రాజధాని యొక్క స్వయంవరం జరుగుతూ ఉంది. అనేక మంది రాజులంతా వచ్చి సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. ఆమెను తీసుకుని వచ్చి వస్తున్నారు. చూశాడు విష్ణుదేవుడి మాయవరా నారదుని హృదయంలో ఆమెను వివాహం చేసుకుంటే బాగుండు అని మోహం ఆవేశించింది. సరే చూశాడు ఒక్క సింహాసనమే ఖాళీ ఉంది అక్కడ, నా కొరకే అనుకున్నాడు. చూస్తున్నాడు